దర్శకత్వంలో నిర్మించిన రిపోర్టర్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించినటువంటి రామ్కి కత్తి దరిద్రాన్ని ఆపేందుకు మరోసారి మీడియా ముందుకొచ్చారు. కత్తి మహేష్ చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ రామ్కి ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపోర్టర్ సినిమా సమయంలో లొకేషన్స్లో కత్తి మహేష్ చేసిన ఆగడాలని వివరించారు. లొకేషన్లో షార్ట్ చెప్పి ఫేస్బుక్ చూసుకుంటూ ఉండేవాడంట. కట్ కూడా చెప్పడం రాదు, ఓ దశలో కెమెరామానే కట్ చెప్పేవాడు. అలాంటి వ్యక్తి డైరెక్టర్గా పనికిరాడని సినిమా మధ్యలోనే మహేష్ కత్తిని తీసివేయడం జరిగిందట. అంతేకాదు, మహేష్ కత్తికి సినిమాల గురించి ఏమీ తెలియదని, సినిమాల విషయంలో ఆయనకి జీరో నాలెడ్జ్ అని, ఆయన చెప్పే రివ్యూలన్నీ చెత్త రివ్యూలని, పవన్ కళ్యాణ్ హీరోనే కాడు అని అంటే చెప్పుతో కొడతారు అంటూ రామ్కి ఆగ్రహం వ్యక్తం చేశారు. రివ్యూలతో సినిమా పరిశ్రమకి చీడపురుగులా మారాడు. మహేష్ కత్తి అనే దరిద్రానికి ఫుల్ స్టాప్ పెట్టడానికే మీడియా ముందుకి వస్తున్నాను అంటూ రామ్కి వెల్లడించారు. రిపోర్టర్ సినిమా హీరోయిన్ కోసం 200 అమ్మాయిలని ఆడిషన్ చేశాడట కత్తి మహేష్. ఎంతోమంది అమ్మాయిల నుండి ఫోన్ నెంబర్లు తీసుకుని వారికి అసభ్యకరమైన మెసేజ్లు పంపించేవాడట. అందులో ఎంతోమంది అమ్మాయిలు తిరిగి కంప్లైంట్స్ కూడా ఇచ్చారని రామ్కి వెల్లడించారు. అమ్మాయిల నుంచి కత్తి మహేష్పై ఏవేవో పిచ్చి కంప్లైంట్స్ వస్తుంటాయి. అతడిని స్త్రీలోలుడు అంటే బాగుంటుంది అని రామ్కి చెప్పారు. ఇప్పటికీ నాకు చాలా విషయాలని దృష్టికి తీసుకొచ్చారు. అతడు ఏదో మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని రామ్కి అన్నారు. సినీ ప్రేక్షకులు పెట్టిన భిక్ష వల్లే కత్తి మహేష్ బ్రతుకుతున్నాడు. ప్రేక్షకుడు లేకుంటే సినిమా లేదు, సినిమా లేకుంటే నీ బ్రతుకు లేదు. నీవు తినే బిర్యానీ కూడా సినిమా ప్రేక్షకుడు చెల్లించేదే. అలాంటి ఫ్యాన్స్ని నీవు దూషిస్తావా? సినిమా హీరోలని అభిమానించే ఫ్యాన్స్తో వైరం పెట్టుకోవడం సబబు కాదు. పవన్ కళ్యాణ్ వచ్చి నాకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేయడం ఏ విధంగా సరైనది కాదు. కత్తి మహేష్కి సమాధానం చెప్పడానికి ఆయనకున్న హోదా ఏమిటి అని రామ్కి ప్రశ్నించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.